Welcome to Komarappu Logs. Don't forget to like, share, comment and subscribe our channel. Hi andi, ee roju log vachesi papa journey log anamata. Then first long journey kada. Andukane chinna video ayithe teesesi log la chestunnamu. Meeru mattham chusina vallandaru video skip cheyakunda last daka chudandi. Papa journey ela jarigindi anedi chupistanu. Ippudaithe start chesesam maa journey ayithe start ayipoyindi. Papani nanamma vallu intiki teeskelthunnamu. Adugu pettichadaniki 9th month vachindi kada. Alage 9th month lo inka annaprasannam puttintikilu ivanni teepistam kada. Ivanni akkada chesesi raavalade maa plan. सो చూడాలి అక్కడికి పాప ఎలా ఉంటదా ఏంట అనేది ఎందుకంటే అక్కడ చాలా వేడిగా ఉందంట రెనీ సీజన్ లాగైతే అస్సలు లేదట చూద్దాం పాప అయితే ఇప్రైతే ట్రైన్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది మేమైతే కొంచెం టెన్షన్ పడ్డాము తన ఎలా ఉంటదే ఏంట ఆల్మోస్ట్ 13 అవర్స్ కదా ట్రైన్ లో అని కానీ తన మాత్రం చక్కగా ఆడేసుకుంటుంది కింద అయితే అటు ఇటు పాకేస్తుందని నేనైతే పైకి ఎక్కిచేశాను మాకైతే మూడు అప్పర్ బెర్త్ లే వచ్చాయండి సైడ్ బెర్త్ వస్తదేమో विंडो दूचने पाप का अभी इवे चूप्चु कासे पड़पच्छा आ चान्स लेकिन इंक ट्रेन स्टार्ट नीनते पैकेस पाप की पाप को चक् मुद्दा कुर्चे आड़को बुज्जिता एक्ना आड़कदी पैना ना दर आटल इंका वाल डाडी तो स्टार्ट आटलन एंत तन पैन उ आलमोस्ट 4 अवर्स ना दर उ इंक पैन असल उड़ा अरुस्तुंది इंक डिनर कंप्लीट वाल डाडी अच्छे का सला तिप्तान ले अने पापन तस्को अला एतको वाल डाडी तिप्त ट्रैन चूपना अटूट चूपन तन एना किंद एक् चूस जनाले उ फस्ट टाइम कदा इतम जनल्ल के राव तन एक्सप्रेस मार्चुद पैकी कला चूं विधा जर्नी अच्छे कंटिव मेम पाप तो इप्डर बाने ఇంకా చూడాలి నైట్ పడుకుంటదా లేదా ట్రైన్ వెళ్తుంటే హాయిగా పిల్లలు పడుకుంటారేమో గానీ మా పాప అయితే అసలు పడుకోవడం లేదండి దిక్కులు చూస్తుంది ఆ కళ్ళ అయితే చక్క మెరుస్తున్నాయి అసలు పడుకునే మూడే లేదు తనికి ఎలా పడుకోబెట్టాలో ఏంటో అలా అయితే అవుతుంది మా జర్నీ కంటిన్యూ చేస్తున్నాం ఇగోండి ఏది చూసినా ఫస్ట్ అయితే నోట్లో పెట్టేస్తది అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఈ హ్యాండ్ అయితే తీసుకెళ్తాను సో దట్ ఇది ఇచ్చేస్తే తన తప్ప ఇంకే నోట్లో పెట్టదు కదా అవి ఇవి నోట్లో పెట్టేస్తే బాగోదు కదా చిన్న పిల్లలు అందుకని ఈ హ్యాండ్ అయితే ఇచ్చేస్తా నేను దీంతో పాప కూడా టైం పాస్ అయిపోతది వాళ్ళ డాడీ అయితే కబుర్లు చెప్తూనే ఉన్నారు పాపకి డాడీ కూతురు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు పడుకోవడం లేదు ఒక వైపు అయితే నాకు నిద్ర వచ్చేస్తుంది దాన్ని పడుకోబెట్టి నేను పడుకుందామని చూస్తున్నా వీళ్ళైతే ముచ్చట్లు అయిపోవడం లేదు సో అయితే ఇప్పుడు చూడండి ఇంకా పడుకోదంట ఇంకా కూర్చోని కాసేపు పడుకోని కాసేపు ఆటలు అయితే అవుతున్నాయి పాపవి ఇలాతే పాపని వాళ్ళ డాడీ ఆడిపిస్తున్నాడు ఇలా ఆటలైపోయాక ఇంకా పడుకొని పెట్టాలి ట్రైన్ లో అందరూ పడుకొని పోయారు పాప ఒకతే మేల్కుతో ఆడుతుంది నీ ఇంకేం చేస్తామో తల పడుకుంటే తప్ప నేను పడుకోలేను అయిపోయిందండి పడుకోవడం లేచిపోవడం కూడా అయిపోయింది మార్నింగ్ అయిపోయింది మా పాప ఫస్ట్ జర్నీ కదా ఇంకా కాసేపు ట్రైన్ లో ఉండాలని కావచ్చు ట్రైన్ కూడా 2 అవర్స్ డిలే 6:00 కి దిగాల్సిన వాళ్ళం ఇప్పుడు 8 అయిపోయింది ఇంకా మేము దిగలేదు ఈ పాటికి ఇంట్లో ఉండాల్సిన వాళ్ళం ఇంకా ట్రైన్ లోనే ఉన్నామని పాపనైతే రెడీ చేసేసాను ఇంకొక 10-15 మినిట్స్ లో మేము కూడా దిగిపోతాము సో పాపని రెడీ చేసి మేము కూడా అలా రెడీ అయిపోయి లగేజ్ అన్ని పెట్టేసుకున్నాము ఇంకైతే కిందకి దిగాం కదా వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చేసాను వాళ్ళ అమ్మమ్మ ఆడిపిస్తుంది ఎవరో ఒకరు ఉండాలి చక్కగా వాళ్ళ అమ్మమ్మతో అయితే ఆడుకుంటుంది విండో పక్కన సీట్ వచ్చి ఉంటే ఈవినింగ్ కూడా కాసేపు ఆడిపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కదా అందుకని ఇప్పుడైతే అక్కడ కూర్చోబెట్టాను కాసేపు ముచ్చట్లు అవుతున్నాయి అమ్మమ్మ మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే వింటుంది చక్కగా విని ఏం అర్థమవుతుందో ఏంటో నవ్వుతుంది అలా అయితే మా బుజ్జి తల్లి ఆటలు అయితే అవుతున్నాయి తను ఫస్ట్ జర్నీ గుర్తుండడం కోసం మేమైతే వీడియో తీస్తున్నాం కదా సో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా చూసిన వాళ్ళు పాప ఎంత ఎంత ఆట మూడ్లో ఉన్నా నేను కానీ వాళ్ళ డాడీ కానీ పిలవగానే అలర్ట్ అవుతుందండి మా ఇద్దరికి బాగా అలవాటైపోయింది కదా సో కొత్త వాళ్ళు ఇప్పుడు ఎల్లాక చూడాలి ఎలా ఉంటుందా ఏంటా అని కొత్త ప్లేస్ కదా చూడాలి అక్కడ అలవాటైపోతే పర్లేదు అట్లీస్ట్ ఒక 2 డేస్ అనే పడుతదేమో ఇలా అయితే మా జర్నీ కంటిన్యూ అవుతుంది ఇంకొక 10 మినిట్స్ లో మేము దిగిపోతాము ఇంకా దిగాక ఒక 1.5 అవర్ అవుతే గానీ మా ఇంటికి వెళ్ళలేము అక్కడ నుంచి ఒక 1.5 అవర్ పడుతుంది ఇక్కడ ట్రైన్ మళ్ళీ ఒక 1 మినిట్ మాత్రమే అవుతుందండి ఈ 1 మినిట్ లో మేము దిగాలి దిగే ముందు నేను దిగుతున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ టైం సెట్ అవ్వలేదు కదా 1 మినిట్ లో మేము దిగాలి లగేజ్ దింపాలి అందుకనే వీడియో అయితే నేను తీయలేదండి అవ్వలేదు సో మేము దిగాము ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే ఆటో ఏదైనా బుక్ చేద్దామని వెళ్ళారు
లగేజ్ ఉంది కదా, మాకైతే ఈవేళ కార్ అయితే పడదండి. రోడ్ అస్సలు బాగోదు, ఆమ్రవల్స్ నుంచి కొత్తూరు ఈ రోడ్ అస్సలు బాగోదు. ఇంకా ఆ రోడ్లో అయితే కార్ అయితే మాకు పడదు, వామిటింగ్స్ అయిపోతే. అందుకని మేమైతే ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఆమ్రవల్స్ నుంచి. సో ఇక్కడ నుంచి ఒక 1.5 అవర్ పడుతుంది కదా, మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. దారిలో అయితే మా హస్బెండ్కి నేచర్ అయితే చాలా ఇష్టము. సో దారిలో అయితే వస్తుండగా ఈ వీడియో అయితే తీశారు, చూడండి. అస్సలు రెయిన్ సీజన్ లాగైతే లేదు, ఇంకా నాట్లు అయితే కాలేదు, ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి పొలాలన్నీ. ఆగస్ట్ 1st వీక్ ఇది, కానీ ఇంకా వర్షాలు లేక నాట్లు అయితే అవ్వలేదండి. ఈ విధంగా మా జర్నీని హాఫ్ కంప్లీట్ చేసేసాము. ఇంకా ఇంటికి వచ్చేస్తే ఫుల్ కంప్లీట్ అయిపోయినట్టు పాపతోని. ఊళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాము మేము మా ఊళ్ళోకి. ఇంట్లోకి వచ్చేసాము, వాళ్ళ నాన్నమ్మ అయితే రెడీగా ఉంది దిష్టి తీయడానికి. మాకైతే బయటికి వెళ్ళి వస్తే మాత్రం ఇది కామన్ అండి, దిష్టి మాత్రం తీసేసే లోపలికి వెళ్తాము. అత్తయ్య అయితే దిష్టి తీసేసారు, ఇంకా కుడికాలు పెట్టుకొని పాపని అయితే లోపలికి తీసుకెళ్ళమన్నారు. పాప అయితే చూస్తుంది అటు ఇటు ఎక్కడికి వచ్చామా ఏంటి అనేది. టోటల్గా ఇంత లాంగ్ జర్నీ కదా, మొత్తం ఏంటి అంత కొత్త కొత్తగా ఉంది అని చూస్తుంది అటు ఇటు. ఇంట్లోకి అయితే కుడికాలు పెట్టుకొని లోపలికి వచ్చేసాను. అలా ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టించమన్నారు అత్తయ్య, ఫస్ట్ టైం కదా పాపతో వచ్చామని. ఇదైతే దూరం నుంచి దేవుడికి దండం పెట్టేశాము. ఇంకా మేము దండం పెట్టుకునే మా అప్ప పెడుతున్నప్పుడు ఆ పెద్ద అత్తయ్య వచ్చారు మా ఇంటికి. ఇప్పుడే మా ఇంట్లో కూడా అడుగు పెట్టేయండి, ఇంక ఈరోజే మంచి రోజు అనేసి పాపని అయితే తీసుకొచ్చారు వాళ్ళ ఇంటికి కూడా, మా పక్కిళ్ళే అనమాట. సో పాపని తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే మామయ్య గారికి మా పాపను చూపించాలి, ఎందుకంటే మామయ్య గారికి హెల్త్ బాగాలేదు. సో పాపను చూపించేయాలని నేను అనుకున్నాను, చూపించేశాను కూడా. కానీ గుర్తుపట్టలేదు మమ్మల్ని. అత్తయ్య చెప్తుంది ఎవరో చూడు, ఎవరొచ్చారో చూడు, గుర్తుపట్టేవాళ్ళేనని అడుగుతుంది. కానీ మామయ్య గారు అయితే గుర్తుపట్టలేదు. సో ఈ విధంగా మా జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే హ్యాపీగా వచ్చేసాం పాపతోని. పాప ఏమాత్రం ఇబ్బంది అయితే పెట్టలేదు మాకు, చక్కగా అయిపోయింది మా జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.